రంగారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలోని తాట్కోలు శివారులో అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న జేసీబీ ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పోలీసులు పట్టుకున్నారు. మొరం అక్రమ వ్యాపారంపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీసుల సహకారంతో ఆర్ఐ తవ్వకాల వద్దకు చేరుకుని ఒక జేసీబీ 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు. 8 ట్రాక్టర్లలో కేవలం 3 ట్రాక్టర్లను జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలించారు. మొరం అక్రమ రవాణా చేస్తున్న వారిపై నామమాత్రపు జరిమానా విధించకుండా వాల్టా చట్టం కింద కేసుగా నమోదు చేస్తే అక్రమ మొరం రవాణా అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ఆ సమాచారాన్ని వెంటనే మా సిబ్బందికి ఇవ్వడం, వారు తక్షణమే చర్యలు తీసుకొని ఒక జేసీబీని అక్కడ ఉన్నటువంటి 3 ట్రాక్టర్స్ సీజ్ చేయడం, దాని వంట నిబంధనల ప్రకారం అలాంటి ప్రకృతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.